హే గాయ్స్ వాట్సాప్ అందరు ఎలా ఉన్నారు సో నేను మీ తరుణ్ మీరు చూస్తున్నారు సౌత్ బార్డర్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సో టీఆర్ స్టూడియోస్ నుంచి సౌత్ బార్డర్స్కి అయితే చేంజ్ చేస్తాను సో ఎందుకు చేంజ్ చేస్తున్నది అయితే అడగొద్దండి సో నా మైండ్ సెట్ ఎలా ఉంటే అలా అవుతుంది అది సో చాలా రోజులైంది సో గ్యాప్ వచ్చింది యూట్యూబ్ ఛానల్ అయితే వీడియోస్ ఎలాంటివి అయితే పోస్ట్ చేయట్లేదు సో కారణం ఏంటి అంటే నేను కొద్దిగా ఫిల్మ్ మేకింగ్ నా వెడ్డింగ్ మ్యారేజెస్ వాటి లో బిజీలో పడి దీని అయితే సరిగ్గా పట్టించుకోలేదు సో ఇప్పుడైతే టైం దొరికింది సో రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే పెడతాను సో పంచి అయితే పెడతాను సో టెక్నిక్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ నుంచి వచ్చేసి సోనీ బ్రాండ్ నుంచి సో సోనీ వచ్చేసి ఆల్ఫా A1 అనే ఫ్లాగ్షిప్ మిరర్లెస్ కెమెరా అయితే లాంచ్ చేసింది సో దీని యొక్క స్పెక్స్ చూసుకున్నట్టయితే కొన్ని స్పెషల్ స్పెక్స్ ఉన్నాయంటే రెండే సో అవి వచ్చేసి ఇది 8Kలో 30fps రికార్డ్ చేస్తుంది అలాగే దీని CMOS సెన్సర్ వచ్చేసి 50 MP సో 50.1 MP ఇంకా మిగతావన్నీ చూసుకుంటే సేమ్ మన సోనీ A7S3 అండ్ సోనీ A7R4 సేమ్ యాజ్టీ స్పెక్స్ ఉంటాయి సో ఓన్లీ రెండే చేంజ్ చేశారు సో అది వచ్చేసి ఇమేజ్ సెన్సారు 50.1 MP సో అలాగే 8Kలో మన 30fps అయితే రికార్డ్ చేస్తుంది మిగతాదంతా సేమ్ టు సేమ్ మన సోనీ 7R4లో 42 MP ఉంటుంది S3లో వచ్చేసి 12 MP అనుకుంటా ఆ 12 MP అయితే ఉంటుంది సో దీంట్లో వచ్చేసి 50.1 MP ఇచ్చారు అలాగే 8Kలో 30fps దా వరకు రికార్డ్ అయితే చేస్తుంది సో అంతే ఇంకా మిగతాదంతా సేమ్ టు సేమ్ సో ఇది వచ్చేసి సోనీ ఆల్ఫా A1 అయితే రీసెంట్గా అయితే లాంచ్ చేశారు సో సెకండ్ న్యూస్లోకి వెళ్ళిపోతే మళ్ళీ సోనీ నుంచి సో సోనీ వచ్చేసి మన వాళ్ళ లెన్స్లలో సో 28mm 24mm ఇంకా 70mm 85mm వీటన్నిట్లో 1.2 అపాచర్తో అయితే లెన్స్లు అయితే తీసుకొచ్చింది కానీ 50mm ఇప్పటిదాకా 1.2 అపాచర్తో అయితే లెన్సులు లేవు సో ప్రైమ్ లెన్సులు సో ఇప్పుడైతే వస్తున్న రూమర్స్ ప్రకారం అయితే 50mm 1.2 అపాచర్తో ఒక లెన్స్ అయితే తీసుకురాబోతుందని సోనీ నుంచి అయితే రూమర్స్ వస్తున్నాయి సో ఈ దీని ప్రకారం రూమర్స్ ప్రకారం చూసుకుంటే ఇది 16th March లోపు వచ్చే ఛాన్స్ అయితే ఉందని రూమర్స్ ద్వారా అయితే తెలుస్తుంది సో చూద్దాం సో 50mm 1.2 అయితే ఓ రేంజ్లో ఉంటుంది సో 1.8 ఓ రేంజ్లో ఫొటోస్ వస్తాయి సో 1.2తో ఎంత డెప్త్ ఉంటుంది ఎంత క్లారిటీ ఉంటుంది అది అయితే చూద్దాం వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది సో మనమైతే కొనే ఛాన్స్ లేదండి డబ్బులు అంత లేవు ఘోరంగా ఉంటాయి సోనీవి ఎంత 85mm వచ్చేసి 1.40 పైనే ఉంది అది సో వద్దు మనకు అలాంటి లెన్సులు వద్దబ్బా థర్డ్ న్యూస్లోకి వెళ్ళిపోతే నికాన్ బ్రాండ్ నుంచి సో మన సోనీ ఆల్ ఇప్పుడైతే A1 ఫ్లాగ్షిప్ ఆల్ఫా A1 ఫ్లాగ్షిప్ కెమెరా అయితే తీసుకొచ్చింది సో మన నికాన్ ఉంటుందా దానికి పోటీగా నేను కెమెరా తీసుకురావాలిగా సో అందుకే నికాన్ వచ్చేసి Z9 క్యాటగిరీ మోడల్తో సో ఫ్లాగ్షిప్ కెమెరా అయితే తీసుకురాబోతుంది సో ఇది వచ్చేసి Z6 Z7కి వాళ్ళు అన్న అనమాట ఇది సో Z6 Z7 రీసెంట్గా లాంచ్ అయ్యి మంచి సక్సెస్ అయితే పొందాయి సో దానికి అన్న అనమాట వీడు సో Z9 మోడల్తో అయితే రాబోతుంది సో ఇందులో సేమ్ సోనీ లాగానే 8K రికార్డింగ్ ఉంటుంది సో ఎంత FPS అని అయితే ఇంకా తెలియదు సో రూమర్స్ వస్తున్నాయి సో స్పెక్స్ అయితే కొన్ని రూమర్స్ ప్రకారం అయితే బయటకు వచ్చాయి సో అందులో వచ్చేసి 8K రికార్డింగ్ ఉంది సో సేమ్ Z6 Z7 సక్సెసర్ కాబట్టి అందులో ఉండే ఫీచర్స్ ఇందులో ఉంటాయి సో దీంట్లో మెగాపిక్సెల్ ఏంటి అవన్నీ అయితే ఏం తెలియదు సో ఇది వచ్చేసి కెనాన్లో EOS R5కి అండ్ సోనీలో మన ఆల్ఫా A1కి గట్టి పోటీగా ఇస్తుందని పోటీగా తీసుకురావడానికి అయితే దీన్ని తెస్తున్నారని మన నికాన్ నుంచి రూమర్స్ సో చూద్దాం ఏం జరుగుతుందో వచ్చిన తర్వాత తెలుస్తుంది సో ఎంత వాటి యొక్క క్యాపబుల్ ఏంటి అనేది సో ఫోర్త్ ఇన్స్లోకి వెళ్ళిపోతే మళ్ళీ సోనీ బ్రాండ్ నుంచి సో సోనీ వచ్చేసి ఒక కొత్త సెన్సార్ని అయితే ఇమేజ్ సెన్సార్ని అయితే అనౌన్స్ చేసింది సో ఇది వచ్చేసి సోనీ కెమెరాస్ కోసం కాదు మన ఫ్యూజీ ఫిలిం కెమెరాస్ కోసము సో దాంట్లో వచ్చేసి మోడల్ వచ్చేసి ఫ్యూజీ ఫిలిం GFX 125 మోడల్కి అయితే ఈ సెన్సార్ని అయితే తీసుకురాబోతుంది సో ఇది వచ్చేసి 125.68 MP సెన్సారు సో తీసుకొస్తున్నారైతే అనౌన్స్ చేసింది సో మన సోనీ వాళ్ళ కెమెరాలకు అయితే తీసుకురారు పక్కోడి కెమెరాలకు మాత్రం మస్తు తీసుకొస్తారే మన సోనీ బ్రాండ్లో ఉండే కెమెరాలకు మాత్రం తీసుకురారు ఏవో చెత్త సెన్సార్లు పెట్టి తక్కువ మెగాపిక్సెల్ సెన్సార్లు పెట్టి కొన్ని లక్షలకు అమ్ముకుంటున్నారు ఇలాంటి సెన్సార్లు మనకు తీసుకొస్తే ఏమవుద్ది ఏంటో అర్థం కాదు సో చూద్దాం సోనీ 125.68 MP ఎలా ఉంటుందో సో ఫ్యూజీ ఫిలిం దాంట్లో ఎలా ఇన్బిల్ట్ ఎంత ఆప్టిమైజేషన్ ఉంటుంది అయితే చూద్దాం సో లెట్స్ వెయిట్ అండ్ సీ సో రూమర్స్ ప్రకారం అయితే తీసుకొస్తున్నారని తెలిసింది కానీ ఎప్పుడు ఏంటి అని అయితే ఇంకా తెలియదు సో వెయిట్ అండ్ సీ సో లాస్ట్ న్యూస్ కనుక చూసినట్టయితే సిగ్మా బ్రాండ్ నుంచి సో సిగ్మా వచ్చేసి ఒక లెన్స్ని అయితే లాంచ్ చేసింది సో అది వచ్చేసి 28-70mm కాంటెంపరీ లెన్స్ సో కాంటెంపరీ లెన్స్ అంటే నాకు తెలుగులో అర్థం తెలియదు సో గూగుల్లో సెర్చ్ చేస్తే సమకాలీన లెన్స్ సో సమకాలీన అంటే నాకు కూడా ఇంకా అర్థం కాలే సంస్కృతంలో చెప్పింది గూగుల్ తల్లి అయితే సో నాకు తెలిసిన మాత్రకైతే సమకాలీన అంటే సమాంతరంగా సో లైక్ నాకు తెలిసి ఎలా అంటే వాటిలో ఉన్న ఒక లెన్స్లో ఏమేమి ఉంటుంది మనకు వెయిట్ ఉంటుంది వాటి యొక్క లెన్స్ యొక్క ఆప్టికల్ సెన్సిటివిటీ ఆప్టికల్ స్టెబిలైజేషను ఆ లెన్స్ యొక్క క్యాపబిలిటీ సో ఇవన్నీ వాటి యొక్క పర్ఫార్మెన్స్ వీటన్నిటికీ ఒకటే వెయిట్ సో ఒకటే
తూకం. సో సమాంతరంగా అన్నిటికీ ఎంత ఉండాలో అంత అంత చూసి రూపొందించడం అని నాకు తెలిసినంతవరకు అర్థం. సో ఇదే అనుకుంటున్నా. సో ఇది దీన్ని ఏమంటున్నారంటే, సో ఈ లెన్స్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో 28-70 అంటే హెవీ లెన్సే, జూమ్ లెన్స్ కాబట్టి అది హెవీగానే ఉంటుంది లెన్స్. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది కాబట్టి హెవీ వెయిన్ హెవీగానే ఉంటుంది. కానీ దీని ఈ లెన్స్ కానీ వెయిట్లెస్ అంటున్నారు. సో కాంటెంపరీ అంటే అదే నాకు అర్థం అనిపిస్తుంది. సో అండ్ నాకు తెలీదు. సో చూద్దాం సిగ్మా 28-70mm f/2.8 లెన్స్ ఎలా ఉంటుందో. సో వచ్చిన తర్వాత ఖచ్చితంగా అయితే ఒక వీడియో అయితే చేస్తాను. కాంటెంపరీ లెన్స్ అంటే ఏంటో నాకు తెలియదు, నేను తెలుసుకొని మీకు చెప్తాను. సో ఇది గైస్ ఏదో టెక్ న్యూస్ అయితే. సో హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. సో ఏమనుకోవద్దండి, సో చాలా రోజులు అయింది వీడియోస్ చేయక. సో ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా రెగ్యులర్గా అయితే చేస్తాను. సో ఒక టైమింగ్ అయితే సెట్ చేసుకున్నాను. సో ఆ టైమింగ్ ప్రకారం అయితే వీడియోస్ రెగ్యులర్గా చేస్తాను మీకు. సో ఇంకొన్ని మంచి మంచి టెక్నికల్ వీడియోస్ కానీ మనకు ఫోటోగ్రఫీ సంబంధించింది చాలా ఉన్నాయిగా. సో ఆ వీడియోస్ అని అయితే మీకు చేస్తాను. సో ఇంతేగా ఈ వీడియోకైతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఇస్ తరుణ్, మీరు చూస్తున్నారు సౌత్ బార్డర్స్ యూట్యూబ్ ఛానల్. సైనింగ్ ఆఫ్, బై బై నౌ.